నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ బులెటిన్. ముందుగా హెడ్లైన్. హైదరాబాద్ మీర్పేటలో మిస్ అయిన బాలుడి ఆచూకీ లభ్యమైంది. మహేందర్ తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు. ఈ నెల 4న ఇంటి నుంచి ట్యూషన్ కి వెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వారి తల్లిదండ్రులు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బాలుడి కోసం గాలించారు. బాలుడిని తిరుపతి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ మీర్పేటలో మిస్ అయిన బాలుడి ఆచూకీ లభ్యమైంది. మహేందర్ తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు. ఈ నెల 4వ తేదీన ఇంటి నుంచి ట్యూషన్ కి వెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వారి తల్లిదండ్రులు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 ప్రత్యేక బృందాలకు ఏర్పాటు చేసి బాలుడి కోసం గాలించారు. ఇక బాలుడిని తిరుపతి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు పోలీసులు. మీర్పేట్ బాలుడు మిస్ అయిన కేసునైతే పోలీసులు ఇక ఛేదించారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు ఫోన్ లో. అమర్. దీప్కా, రంగారెడ్డి జిల్లా మీర్పేటలో మిస్ అయిన బాలుడు మహేందర్ రెడ్డికి సంబంధించి తిరుపతిలో అతని ఆచూకీ లభ్యమైంది. తిరుపతిలో స్థానికులు బాలుడిని చూసి అనుమానం వచ్చి అడగగా హైదరాబాద్ చెందిన వ్యక్తిగా బాలుడు వారితో చెప్పాడు. చెప్పడంతో దీంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆ బాలుడు మాట్లాడారు. దీంతో ప్రస్తుతానికి తిరుపతికి ఆ కుటుంబ సభ్యులంతా కూడా బయలుదేరారు. ప్రస్తుతం ఏదైతే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఆ కుటుంబ సభ్యులు వచ్చిన కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో మీర్పేట పోలీసులకు అప్పచెప్పారు. దీంతో ఆ కాంటాక్ట్ పర్సన్ ని పోలీసులు సంప్రదించి ఆ బాలుడిని వెంటనే తిరుపతి స్థానిక పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ అప్పచెప్పాలని చెప్పడంతో ప్రస్తుతం ఆ స్థానికులంతా కలిసి ఆ బాలుని తిరుపతి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పూర్తి స్థాయిలో అతని ఆచూకీ కోసం గత 42 గంటల నుంచి కూడా తనిఖీ కొనసాగుతుంది. ఇప్పటికే పోలీసులు 4 బృందాలుగా కూడా విడిపోయి అతని కోసం గాలిస్తున్నారు. నిన్న ఏదైతే సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఏదైతే బైక్ పై మొదట వెళ్ళాడో ఆ తర్వాత మీర్పేట చౌరస్తాకు చేరుకున్నారు. చౌరస్తాలో బైక్ దిగాడు, అంటే మొదట లిఫ్ట్ అడిగి ఆ బైక్ ద్వారా మీర్పేట చౌరస్తాకు వచ్చాడు. ఆ తర్వాత ఆ బస్సు ఎక్కి కూడా చాదర్గఢ్ బస్ స్టాప్ లో దిగి ఆ తర్వాత మలక్పేట రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడ టికెట్ తీసుకొని కూడా తిరుపతి వెళ్ళినట్టుగా పోలీసు అయితే నిర్ధారణకు వచ్చారు. అయితే బాలుడే డైరెక్ట్ తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో ఈ మిస్సింగ్ ఘటన మొత్తం కూడా ప్రస్తుతం ఉదాంతం అంతా ప్రస్తుతం వెలుగులోకి అయితే వచ్చింది. ప్రస్తుతానికైతే మీర్పేట మిస్ అయిన మహేందర్రెడ్డి బాలుడికి సంబంధించి కూడా సాయంత్రం ఏదైతే నిన్న 2 రోజుల క్రితం సాయంత్రం 4 గంటల సమయాన బాలుడు ట్యూషన్ కి వెళ్ళాడు. అటు ట్యూషన్ కి వెళ్ళి ఆ ట్యూషన్ కి అక్కడికి చేరుకుపోవడం కాకుండా సాయంత్రం 4 గంటల కూడా రాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా కనిపించారు. ఎటు స్నేహితులతో సహా టీచర్స్ వాళ్ళందరినీ కూడా కనుక్కునే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా ఆ బాలుడి ఆచూకీ లభ్యం కావడంతో రాకపోవడంతో 2 రోజుల క్రితం సాయంత్రం సమయాన మీర్పేట పోలీసులో తల్లిదండ్రులు అయితే ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి నుంచి కూడా పోలీసులు అయితే 4 బృందాలుగా విడిపోయి ఏదైతే విచారణ వివరణ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం బాలుడి ఆచూకీ కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా చేశారు. మొత్తం మీద చూసుకుంటే తిరుపతి ఇటు తిరుపతి కూడా తల్లిదండ్రులు బయలుదేరారు. మరికొద్దిసేపట్లోనే బాలుని తల్లిదండ్రులకు కూడా తిరుపతి చేరుకోగానే పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పనున్నారు. దీపిక, రైట్ అమ్మా, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీమ్ వేట కొనసాగుతుంది. బ్రేక్ఫాస్ట్ భేటీలు, లంచ్ మీటింగ్లతో ఆయన బిజీ షెడ్యూల్తో గడుపుతున్నారు. పెట్టుబడులు ఒప్పందాలపైనే ఫోకస్తో ముందుకు దూసుకెళ్తున్నారు. అమెరికాకు చెందిన వాల్ష్ కరా హోల్డింగ్స్ తెలంగాణలో పెట్టుబడులకు సిద్దపడింది. వచ్చే 5 నెలల్లో వీ హబ్ లో 42 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వీ హబ్ తో పాటు తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్లలో దాదాపు 839 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించింది. వాల్ష్ కరా కంపెనీకి చెందిన ఫనీ కరా, గ్రెగ్ వాల్ష్, వీ హబ్ సీఈఓ సీతా పలుచోట్ల ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వారితో పాటుగా తెలంగాణ సిఎస్ అదేవిధంగా ఐటీ శాఖ అధికారుల పర్యటన అంబికల కొనసాగుతుంది. ఇవాళ 4 రోజు కూడా పర్యటన కొనసాగుతుంది కాబట్టి ఇవాళ చాలా మంది పెట్టుబడిదారులతో కూడా సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు వీఎం పాత్రం తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఆకర్షించినట్టు కూడా ఆ సమాచారం. దాదాపు 42 కోట్లలో పెట్టుబడులకు వాల్తర హోల్డింగ్స్ ఒప్పందం చేసినట్టు సమాచారం. దాంతో పాటుగా 5 ఏళ్లలో స్టార్టప్ లో మరో 8 నుంచి 9 కోట్లు పెట్టుబడులు పెడతారని చెప్పి ప్రకటించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు అమెరికా అదేవిధంగా సింగపూర్ లో కూడా వాల్స్కర్ హోల్డింగ్స్ కూడా పనిచేస్తుంది కాబట్టి అదేవిధంగా తెలంగాణలో కూడా పనిచేయడానికి మనం ఇప్పటికే సుముఖంగా వ్యక్త చేసినట్టు కూడా చెప్పారు. స్పన్ యూనివర్సిటీ నుంచి కెరీర్ ప్రారంభించిన అంతర్జాతీయ స్థాయి కూడా ఎదిగింది కాబట్టి తెలంగాణలో మాత్రం భారీగా కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకు అధికార వర్గాలు మాత్రం చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇవాళ 4 రోజు పర్యటన కొనసాగుతుంది కాబట్టి పర్యటనలో కూడా పలు కంపెనీలకు సంబంధించిన తీవ్రత కూడా సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు కాకముందే కొత్త సెంటర్ కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. 11 లక్షల చదరపాటుకు విస్తీర్ణంలో కూడా ఆ క్యాంపస్ నిర్మాణం చేపట్టి తెలంగాణలో మాత్రం 15,000 మంది యువతకు కూడా ఉద్యోగాలు కల్పించడానికి ఒక ఒప్పందం కుదిరినట్టు కూడా సమాచారం. ఇంకా చాలా ఒప్పందాలు కూడా పొందే అవకాశం ఉంది. దాదాపు 16,000 కోట్ల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించే విధంగా మాత్రమే పర్యటన కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇప్పటివరకే దాదాపు 5,000 కోట్ల వరకు కూడా పెట్టుబడులకు సంబంధించిన వరకు కూడా కంపెనీలతో ఒప్పందాలు కోరుతున్నాయి. కాబట్టి ఇంకా ఏ కంపెనీలతో సమావేశం కాబోతున్నారు, తెలంగాణలో మాత్రం భారీగా పెట్టుబడులు పెట్టే విధంగా కూడా వివిధ కంపెనీలకు సంబంధించిన తీవ్రత ఒప్పందాలు పోతాయనే దానిపై కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన నేడు ఆ పార్టీ పదాధికారుల సమావేశం జరగనుంది. బీజేపీ రాష్ట కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానున్నారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు బీజేపీ హర్ఘర్ తిరంగ కార్యక్రమం నిర్వహించాలంటూ నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే తాజా రాజకీయాలు, రుణమాఫీ, నిరుద్యోగుల సమస్యలు, మహిళా సమస్యలపై ముఖ్యంగా చర్చించబోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు తదితరులు ఆఫీస్ బేరర్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. రైట్, ఇక కిషన్ రెడ్డి అధ్యక్షతన నేడైతే బీజేపీ పదాధికారుల భేటీ అయితే కాబోతున్నారు. ఇక ఈ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు. ఫోనిలో రాజరెడ్డి, బీజేపీ రాష్ట కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ యొక్క సమావేశానికి
బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అండ్ మరియు ఎంపీలు కూడా పాల్గొంటారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 11వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలి అనే ఒక పిలుపులు ఇచ్చింది బీజేపీ జాతీయ నాయకత్వం. ఈ యొక్క నేపథ్యంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలి, ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలే అంశం పైన చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని కాంగ్రెస్ హామీ, అయితే ఇప్పటికీ రుణమాఫీ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది. అయితే హెల్ప్ లైన్ కు ఎన్ని కాల్స్ వచ్చాయి, ఎవరెవరికి రుణమాఫీ కాలేదు, అయితే రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది కూడా తెలుసుకోవడానికి ఈ యొక్క సమావేశంలో చర్చించనున్నారు. ఎన్ని కాల్స్ వచ్చాయి, ఎంతమంది రుణమాఫీ కాని వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు అనేది కూడా పూర్తిగా ఆరా తీసింది. కాబట్టి అసలు రుణమాఫీ పూర్తి అయ్యే విధంగా ప్రభుత్వం పైన ఏ రకంగా ఒత్తిడి తేవాలి, రైతుల కోసం ఏ రకంగా పోరాటం చేయాలి అనేది కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా నిరుద్యోగ సమస్యలు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ జాబ్ క్యాలెండర్ లో ఒక స్పష్టత లేకుండా పోయింది. ఎన్ని ఉద్యోగాలు ఖాళీలవుతాయి, ఎన్ని ఉద్యోగాలను ఫిలప్ చేస్తాము, ఏ రకంగా ఫిలప్ చేస్తాం అనేది ఒక క్లారిటీ లేకుంటుంది. ఈ యొక్క నేపథ్యంలో నిరుద్యోగులతో కలిసి ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనే అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలు అండ్ మరియు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా వెళ్తున్నటువంటి అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిణామాలు, ఏ రకంగా ముందుకెళ్ళాలి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఏ రకంగా ఎదుర్కోవాలి, క్షేత్రస్థాయిలో పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి, అదేవిధంగా క్షేత్రస్థాయిలో పార్టీని కూడా ఏ రకంగా బలోపేతం చేయాలి, ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు గెలవాలంటే ఏ రకంగా ప్రణాళిక రూపొందించాల అంశాలను పైన కూడా ఈ రోజు ఆఫీస్ బేరర్ సమావేశంలో చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క ఆఫీస్ బేరర్ సమావేశం బీజేపీ ప్రాంతక. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజిరెడ్డి. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తుంది. దీంతో సాగర్ ప్రాజెక్టు 20 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 585.10 అడుగులుగా ఉంది. అయితే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 297.72 టీఎంసీలుగా ఉంది. ఇక సాగర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3,529 క్యూసెక్లుగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం పట్టణంతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది.
రైట్ ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎండి.